ఏమండి మీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయికి పద్నాలుగు సంవత్సరాలు అన్నారు అప్పుడప్పుడు టెస్టీస్లో పెయిన్ వాపన్నారు ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాల అబ్బాయికి టెస్టిక్యులర్ పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా కొంచెం మనము సీరియస్గానే తీసుకోవాలి ఎందుకు అంటేనో టార్షన్ టెస్టీస్ అని ఉంటుంది కానీ మీరు చెప్పినట్టు ఇది ఎప్పుడో రెండు వారాల తర్వాత వచ్చే తర్వాత రెండు వారాల తర్వాత చూపించుకునే అంశం కాదు ఇంకెప్పుడైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి టెస్టీస్ పెయిన్ చిన్న వయసు వాళ్ళకు వస్తే ఇమీడియట్గా చూపించాలి సరే మీ కేస్ సినారియోకి వస్తే పద్నాలుగు సంవత్సరాల అబ్బాయికి మైనర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండిండొచ్చు లేదా పిల్లలు ఆడుకుండేటప్పుడు సరదాగా అలా ఇన్నర్కి తగిలినప్పుడు కూడా ట్రామా వల్ల కూడా పెయిన్ వస్తూ ఉండొచ్చు లేదా చిన్నపాటి హైడ్రోసిల్ లేదా కంజెనిటల్ హైడ్రోసిల్స్ కొంచెం నిదానంగా కూడా అప్పుడు ప్రజెంట్ అవుతూ ఉంటాయి ఈ మూడు కారణాలే ఉండొచ్చు బట్ ఆందోళన ఏం లేదు మంచి ఆనరాలజిస్ట్ కలిస్తే మీకు చక్కటి ట్రీట్మెంట్ దొరుకుతుంది